లక్షల కార్మికుల కోలాటమా ఓ శ్రీకాకుళమా. కార్మికుడి కన్నీటి వీడ్కోలు ఈ సుందరపు సిక్కోలు. పని, కష్టం, కృతజ్ఞత అనే మూడు పర్వతాల జీవితమే శ్రీకాకుళం గాని మన ఉత్తరాంధ్ర గాని. అలాంటి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మనకి అరకు నియోజకవర్గానికి, పాలకొండ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీతాగారి అభ్యర్థిత్వం కోసం ఇంత ఆదరపూర్వకమైన స్వాగతం పలికిన మా అన్నదమ్ములందరికీ, మా ఆడపడుచులందరికీ, ముఖ్యంగా మా పెద్దలకి, మా ఆడపడుచులకి, యువతులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. దారిలో వస్తా ఉంటే తారక రామారావు గారు రాసింది, నాకు అందించారు సిక్కోలు ఆరు ప్రాణాలని ఉత్తరాంధ్రకు సంబంధించింది. మీకు తెలుసు కదా నాకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు. నాకు ఉత్తరాంధ్ర యాస భాష ప్రాంతం గుండె కదిలించేస్తా. అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో తిరిగిన వాడిని, కష్టాలు చూసిన వాడిని, ఏఓబి బోర్డర్లో తిరిగిన వాడిని, యువత కడుపు మంట తెలిసిన వాడిని, ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోతా ఆ కడుపు మంటను అర్థం చేసుకున్న వాడిని. నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం నా వల్ల కాదు. నాకు ఒకటే తెలుసు, నిలబట్టమే తెలుసు నాకు. సిక్కోలు సభలో మనకి పాలకొండ నియోజకవర్గం సభలో దేంతో మాట్లాడాలి, ఏమి చెప్పాలనిపించింది. ఇక్కడ ఆట, పాట, కళ, కథ మనకి గుండె ఊపేస్తుంది, కథను తొక్కించేస్తుంది. నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి, నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలి నేర్పించింది. ఏం పిల్లడో ఎల్దమ వస్తావా శ్రీకాకుళం చిట్టడివిలోనికి, బై బయ్యే బంగారు రమణమ్మ, మళ్ళీ నీకెందుకురా పెళ్లి, ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడి సెట్టెక్కనే తాడి కళ్ళు దెంపనేవు, విధ సెట్టెక్కనేవు ఈత కళ్ళు దెంపనేవు, తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు, విధ సెట్టెక్కనేవు ఈత కళ్ళు దెంపనే, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. పాట మన గ్రామీణ వాతావరణం మనదే. మనకి సిక్కోలు యాస, మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి, నేను చెప్తా. తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస, నేను నేర్చుకున్న యాస. ఇడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష. ఆయన సవరులు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని, సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన. తెలుగుని వాడుక భాషను చేసిన గిడుగు రామమూర్తి గారు సవర భాషకి డిక్షనరీ కనిపెట్టిన మహాన్ భావుడు. అలాంటి మహాన్ భావులు ఉన్న నేల ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర. శ్రీశ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు, ఉద్దండులు, వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం, మీకోసం నిలబట్టం. అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది, కళలు నిజం చేయడానికి. కెమెరా చెప్ప, కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధమంట, కళలు నిజం చేయడానికి. మీకు మెగా టీజీసీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా, నిజం చేశాడా, ఉపాధి అవకాశాలు కల్పించాడా, ఎస్టీ సప్లాన్ ఇచ్చాడా మీకు. ఎప్పుడన్నా సరే కోడి రామమూర్తి గారు మనం విన్నాం వీరఘట్టణం మండలం నుంచి మల్లు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులను దింపేవాడు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం, అలాంటి యువత ఉన్నారు ఇక్కడ, కోడి రామమూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ ఇక్కడున్న ఎంపీ నా మనకి ఎమ్మెల్యే నా మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి ఎమరాయని జగన్ సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు, ఏం కళలు నిజం చేస్తాడు. మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు, 60 రూపాయల మద్యాన్ని 200 అమ్ముతున్నాడు, ఆ కళ నిజం చేయడానికి సిద్ధం చేశా వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? జగన్ కోసం సిద్ధం 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 అని సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లాడిగే హక్కు మీకు అతనికి ఉందా?